మెదక్ జిల్లా రామీణపేట మున్సిపాలిటీలో భారత హాకీ లెజెండ్ చరిత్రలో భారతదేశాన్ని స్వర్ణమాలతో నింపిన బహు ప్రజ్ఞాశాలి మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రకటించిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాలుగా ధ్యాన్చంద్ జయంతిని క్రీడోత్సవాలను నిర్వహిస్తున్న స్థానిక యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ మంగళవారం హాకీ ప్రభుత్వ హైస్కూల్ యువజ్యోతి జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ మ్యాచ్ను స్థానిక ఎస్ఐ రంజిత్ ప్రారంభించగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మల్లేశం లెక్చరర్లు పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రామన్పేటలోని గ్రౌండ్లో ఈరోజు హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రీడా దినోత్సవం అనేది ప్రఖ్యాత హాకీ ప్లేయర్ అయినటువంటి ధ్యాన్చంద్ గారి బర్త్డే సందర్భంగా ఇది మన భారతదేశం మొత్తంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో సదుపాయాలు ఉన్నాయి, కానీ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఎటువంటి సదుపాయాలు లేనప్పుడు ధ్యాన్చంద్ గారు విదేశాలలో ఒలింపిక్స్లో హాకీ జట్టుకు, భారతదేశానికి సంబంధించిన హాకీ జట్టుకు నేతృత్వం వహించి గోల్డ్ గెలవడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఎటువంటి సదుపాయాలు లేనప్పుడు ఆ రోజుల్లో గెలిచారు కాబట్టి అతన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు ఇన్ని మౌలిక సదుపాయాలు అందిస్తున్నాయి కాబట్టి, ఇంతమంది కోచ్లు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆ మౌలిక సదుపాయాలు అందరూ కూడా విద్యార్థులు యువకులు ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.